అలా జరిగిందా? అందుకే మీ రెండు కళ్ళల్లో ఒక కన్ను మీ పనికి వాడుకొని ఆ రెండో కన్ను వాడి మీద వేసించండి. నువ్వు పని చేయి, రెండు కళ్ళు అమ్మాయి మీద వేసేయి. అంతేనంటావా? అంతే, పులుసు లాంటి పిల్ల పులిసెట్టే పెట్టేయాలనే ఉంది కానీ కుదురుద్దంటావా? ఎందుకు కుదరదు? హిందూ సంప్రదాయం ప్రకారం మరదళ్ళ మీద పేటెంట్ రైట్స్ బావలకే పూర్తిగా ఉంటాయి. ఓకే, ప్రొసీడ్. ఏంటలా చూస్తున్నావు? ఏదైనా అందంగా కనిపిస్తే దాన్నే చూడడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నా గురించి ఏమనుకుంటున్నావు? నేను అందరిలాంటి ఆడపిల్లని కాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసి అందరినీ పిలిచి నువ్వు నన్ను అలర్ చేస్తున్నావని చెప్తా, జాగ్రత్త. ఆహా, ఆ పంజీ ఎలాగో వరుస కాబట్టి అంతా కలిసి మనం పెళ్లి చేస్తారు. పైగా మీ నాన్న కూడా మాతో కాంప్రమైజ్ అయిపోయాడు కదా. పిలు, అరు నాన్న, పిలు 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 పిలు. పిలువను. ఏ, ఇందాక అరుస్తాను కరుస్తాను పెద్ద కోతలు కోసావుగా, ఏదో ఒకటి మోపు చేసి నిన్ను పెళ్లి చేసుకోకపోతే అప్పుడు అడుగు. బలవంతంగా పెళ్లి చేసుకున్నా నిన్నెందుకు పనికి రాకుండా చేస్తాను. ఎలా? నాకు కరాటే కూడా వచ్చు. ఆహా, రౌండ్ బెల్ట్. ఆహా, ఏ శాంపుల్ ఒకటి వదులు. జాగ్రత్తమే, ప్యాంటు ఊడిపోద్ది. నీకు అసలు గుర్తుందా? ఏంటండి, నువ్వు రైస్ తింటున్నావా క్యాస్ట్ తింటున్నావా? అయ్యి రూలు కొట్టాడు వస్తే 1016 ఇచ్చి చంపావంట. ఏ అమ్మవారు జాతరకి సందాలనుకుంటున్నావా ఏమన్నా? ఏంటండి, ఆడు మన ఆస్తులు మొత్తం రాయమంటున్నాడండి. అందుకే 3 గంటల బేరమాడి 1000కి తగ్గొట్టా. అందుకే ఆడు తగ్గొట్టా. అదేంటి, 60 బస్తాల యూరియా అడిగితే 1/2 కేజీ అంపాడు, 20 లీటర్ల ఎండ్రిన్ అడిగితే 1/2 లీటర్ అంపాడు. ఆటితో పిచ్చికారి పొలానికి కాదు, నీ తలకాయ కొట్టాలి. కొట్టండి గురుగారు, ఇంటికి వస్తాయంటారా? కాదు, ఉన్న మైండ్ దొబ్బు. మీకా నాకా? ఎటవై ఎట్టకర్రలు ఆడేవంటే 1/2 లీటర్ ఎండ్రి నెట్టుకొచ్చి గొంతులు పోసేస్తా. పోసండి గురుగారు, ఫ్రీ మోషన్ అవుతుంది, నిల్లు మురుగులు చచ్చిపోతాయి. ఏదను ఏదోటి అంటావు నువ్వు. అమ్మో, ఇడితో పెట్టుకుంటే మళ్ళీ తినేస్తాడు. వెళ్ళి వెళ్ళి సింగిల్ ప్లేట్లో 2 ప్లేట్లు మీసి తిన్నాడు. ఎవడనయ్యా, ఇక్కడికి వచ్చిన 4 రోజులు అయింది, 3 పూట్ల తిని 3 ఎంకేసి పడుకుంటున్నాడు. బాబు భోజనాలు రెడీ అయ్యి. బాబు తినటం అయిపోతే ఒకసారి అలా వస్తావా? రా బాబు రా. నన్ను ఎందుకు పిలిచారండి? ముందా ఎంగిల్ చేయి కడుక్కొని ఆ పాత్రలన్నీ తోమేయి. నేనా? నేనెందుకు తోమాలి ఇక్కడ తిన్న తిండికి? ఇది అనాథ శరణాలయం కదా. అనాథ శరణాలయం అంటే ఏ పని చేయలేని అనాథల కోసం, నీలాంటి బేవర్సగాళ్ళ కోసం కాదు. ఇవన్నీ శుభ్రంగా కడిగేసి బయలుదేరు. ఎన్ని పాత్రలా? కొంపేంటి, కర్ఫ్యూ విధించిన కుక్కడ బలిలా ఉంది, ఎవరో కనిపించట్లేదు. రే ఇల్లరా. నువ్వే ఇట్లారా? నన్ను నువ్వు రా అంటావురా? నువ్వు నన్ను రా అన్నావు కదరా. ఒకవేళ నేను నిన్ను ఏవండి అంటే చెప్పండి అయ్యా, ఏం కావాలి? అమ్మిడితయ్య, రా అంటే రా అంటావు, ఏవండి అంటే ఏవండి అంటావురా నువ్వు నన్ను? ఏదంటే అది అప్పచెప్పడమే నా పని. అది సరే, ఈ ఇల్లు ఎప్పుడు చేపల మార్కెట్లకు అక్కలకెళ్ళి ఆడిపోద్ది కదా, ఎవరో కనపట్లేదేంటి? ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఉద్యోగాలుగా? అవునండి, ఇంట్లో పని పాట లేని వాళ్ళు ఎవరు లేరండి. నీ ఉద్దేశం ఏంటి? పని పాట లేని చెవట ఎదగనే కదా నేను. అంతే కదండి, మరి ఇడు మరీ డైరెక్ట్ అయిపోతున్నాడే. ఇప్పుడు నేను వీళ్ళందరినీ చూడాలంటే ఎలా? సండే దాకా ఆగాల్సిందేనండి. సండే దాకానా? ఎవరికో అలా అడితే ఎర్రా, ఇంకో రౌండ్ కాఫీ ఏమైనా వేస్తారా? తినకూడలాగా అందరూ ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోకపోతే ఎవరన్నా గొంతిప్పుకున్న పాట ఎత్తుకోవచ్చుగా. అది నిజయరా, మీలో ఎవరైనా పాట పాడితే హాలిడేని ఎంజాయ్ చేయొచ్చు. అయితే నేను ఒక కూని రాగం తీస్తాను, దాన్ని పట్టుకుని మీరు తల్లుకుపోండి. తీసేది కూని రాగం కాదు, కూని రాగం. గొంతెత్తామంటే పేక పిసి చంపుతా. బాధపడక బాధపడక, మంగళం పాడదు. నువ్వు పాడద్దమ్మా, కూర్చో కూర్చో. అమ్మ లక్ష్మి, నీ పెళ్లి చూపులో పాడేవే
ఆ పాట పాడమ్మా. ఆ పాడక లక్ష్మి, పాడు లక్ష్మి. అయ్యయ్యో, నేను పాడను, మీరు పాడండి. సరే, నేను పాడతాను, ఆఖరక్షణంతో నువ్వు అందుకో. ఓకే, అయితే అంతా చూడే. ఇంకా ఇంకా ఏంట్రా, ఏం చేస్తున్నారు? వంటలు తక్కువ, అంట్లు ఎక్కువ చేస్తున్నాం. టేస్ట్ చూస్తారా? ఏంటి అంట్లో? కాదు వంటలో. కానీ మీరు తిన్నారా? తిన్నా, శుభ్రంగా ఉన్నావు, మీరు నిబ్బరంగా తినాలి. ఓకే ఓకే. నువ్వు వెళ్ళా, నీళ్ళు దెబ్బ. మీనింగ్ ఇందులోనే ఉందా? ఏముందో సార్. సార్ సార్, నువ్వు ఏమిటి సార్, మీరు అలా ఎలా పరిగెడుతున్నారు? ఏం చెప్పమంటావయ్యా, శుభ్రంగా ఉన్న నా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను. ఏమైంది సార్? మీ కొత్త కవులందరూ కలిసి కొత్త రైతులకు శ్రీకారం చుట్టినట్టు కుర్రోళ్ళందరూ కలిసి వంటగదిలో దూరి వంట చేయడం ఆరంభించారు. ఏం చేస్తున్నారని వంటగదిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళు అన్ని నాచేతలు తినిపించి నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారయ్యా. సైంటిస్టులు ఎలకమే చేసినట్టు 7 సార్లు తిరగలేక చేస్తున్నారు అనుకో. అవును, నువ్వు ఎందుకైనా నాపుతున్నావు? ఏం లేదు సార్, ఇద్దరు మనుషులు ఒక చోట కలిసి ఉంటేనే ఏవో సమస్యలు వస్తుంటాయి కదా. మరి ఇంతమంది మనుషులు ఒకే కుటుంబంలా ఒకే ఇంట్లో ఆనందంగా ఎలా కలిసి తెలుసుకుందామని. ఏంటో తెలుసుకునేది, ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో అత్త కోడళ్ళ గొడవలు ఉండవు, ఆలు మగల అలకలు ఉండవు, తోడి కోడళ్ళ మధ్య శాపనార్థాలు ఉండవు. మండే టు ఫ్రైడే వర్క్ 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 చేస్తే తప్ప వేరే పనే ఉండదయ్యా. శనివారం వచ్చిందంటే ఇల్లు దేవాలయంలా ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే చూస్తున్నావు కదా, క్లబ్ పబ్ రెస్టారెంట్ అన్ని ఒకే చోట కలిసినట్టు ఉంటాయి. అక్కడికే వస్తున్నానయ్యా. ఈ ఇంట్లో పెద్ద రాయుడు, చిన్న రాయుడు, బుల్లి రాయుడు అని నియంతలు ఎవరు ఉండరయ్యా. అందరికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, అందుకని తప్పు చేయాల్సిన అవసరం ఏంటయ్యా? కానీ ఒక విషయం చెప్పమంటావా, నువ్వు చేసింది చాలా తప్పయ్యా. నేనే తప్పు చేశాను? ఏం తప్ప? నేను చచ్చిపోతాను రా మగుడు అంటే ఇక్కడ పెట్టుకుని నారా ప్రశ్న వేస్తావా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.